జై బిఆర్ఎస్ కారు గుర్తుకే నియోజకవర్గం నుంచి మరి నిత్యం ప్రజల మధ్య నుండి రోజుకు 18 గంటల పాటు మరి కేసీఆర్ మల్లరెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. ఉదయం లేచిన నుంచి రాత్రి 10 గంటల వరకు నిత్యం ప్రజల మధ్య నుండి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ మరి వారి ప్రత్యేక నిధులతోటి వాళ్ళ పర్సనల్ నిధులతోటి కూడా మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మల్లరెడ్డి గారు మరి వారిని రెండోసారి మేచల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీగా గెలిపించుకోవడానికి వారు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మరి ఇలాంటి చోటమోట నాయకులు పోతే ప్రజలకేమి ఇబ్బంది కాదు. ఓంగా ఓంగా మేము ఒరిజినల్ ఇవ్వడం 10 మంది కార్పొరేటర్లు ఈరోజు మా తాను ఉన్నారు. తాలు పోయింది. మేము ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసామో వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళతోటి గత 15 రోజుల సందే 20 రోజుల సందే వారి మాకు అలా తెలుస్తూ ఉన్నాయి. మేము వాళ్ళని సమాయత్త కూడా చేసినాం. అయినా కూడా రాత్రి వరకు ప్రచారం చేసి రాత్రి 1 గంట తర్వాత మరి సంచుల ముడలతో వెళ్ళిపోయారు. మేము వాళ్ళను ఒళ్ళిపోయే గురించి వెళ్ళిపోయారు. ఉండ్రోలతో పరిచయం చేసుకొని మేము ముందు పోతామని చెప్పి తెలియజేస్తూ మల్లారెడ్డి గారి గెలుపు ఖాయం, కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. కాబట్టి మరి ఆ విధంగా మేము ముందు పోతాం. కాబట్టి దయచేసి మరి నేను మా బీఆర్ఎస్ శ్రేణులు బోడుప్పల్ పట్టణ ప్రజలను మీరు అధైర్యపడద్దు. ఆ డివిజన్ ప్రజలు అధైర్యపడదు. మీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ బలగం ఉంది, మల్లారెడ్డి గారు బలగం ఉంది, కేసీఆర్ గారు బలగం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఏ లోటు రాకుండా సహకరించాడు. కాని పరిస్థితుల రీత్యా తప్పని ఎడల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా అభిప్రాయం తప్పు అని తెలిసినా, నా అభిప్రాయం తప్పు అని తెలిసి కూడా తప్పకుండా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా అభిప్రాయాన్ని మన్నిస్తానని భావిస్తున్నాను. ఇంట్లో గుర్రాల వెంకటేష్ యాదవ్, గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ 24 గంటలు తాపెట్టాం. ఏముంది అదేముంది? అభిప్రాయం కార్పొరేటర్ నా డివిజన్ కి పరిమితం చేసిరు అని చెప్పారు. ప్రధాన కమిటీలో ఆయన వన్ ఆఫ్ ది మెంబర్ అంతకంటే మీకు ఏమని చెప్పిన మీరే రెండు ఇద్దరు కార్పొరేటర్ ఏంటంటే మీ మొన్న ప్రచార కమిటీ ఒక డేసీ గారు ఏ కార్పొరేటర్ ని సంప్రదించకుండా మేము ఆయన 28 మంది ఇన్ఛార్జ్ కార్పొరేటర్ 9 మంత్రులు కంప్లీట్ చేసినాం. ఆయన వన్ ఆఫ్ ది మెంబర్ వెంకటేష్. ఏదైనా ఆయన గట్టిగా